आरडीटी संस्थकु प्रत्येक स्थानमुंदी बड़ुगु बलहीन वर्गाल ग्रामाल वासुलकु आरडीटी व्यवस्थ आसरा निलुस्तुंदी करोना वैरस विजृंभिस्तुन्न नेपथ्यंलो प्रजलकु तन वंतु सायंगा अनंतपुरम जिल्ला ताडिपत्रि मुनिसिपालिटीकी लक्ष मास्कुलनु आरडीटी संस्थ पंपिणी चेशारु। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలందరూ కరోనా వైరస్ తీవ్రత తెలుసుకుని సహకరించాలని కోరుతూ లక్ష మాస్కులు పంపిణీ చేసిన ఆర్డిటి సంస్థకు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డిటి డైరెక్టర్ మంచు ఫెర్రర్కి ధన్యవాదాలు తెలిపారు। డిఎస్పి శ్రీనివాసులు మాట్లాడుతూ తాడిపత్రిలో మున్సిపాలిటీ వారి సహకారంతో ప్రజల్లో అవగాహన కల్పించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం జరిగిందని ప్రస్తావించారు। అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు। ప్రజలు అధికారులకు సహకరించడం మూలంగా వ్యాప్తిని అరికట్టవచ్చు అని తెలిపారు। ఆర్డిటి సంస్థ డైరెక్టర్ మంచు ఫెర్రర్ మాట్లాడుతూ ప్రజలకు తమ వంతు సాయంగా మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు। మాస్కులు వేసుకోవడం సానిటైజర్లు వాడడం ఇది జీవితంలో ఒక భాగం నిరంతర ప్రక్రియ కావాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో తాడిపత్రి ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ డిఎస్పి శ్రీనివాస్ ఇతర ఆర్డిటి అధికారులు తదితరులు పాల్గొన్నారు। సాకరించినందువల్లే ఈ రోజు మనం జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా తాడిపత్రిలో మనం క్రమశిక్షణతో బాధపడిన వల్ల ఈరోజు కరోనా అనేది వ్యాపించకుండా అంతేకాదు ఈ లాక్డౌన్ ఈ నెల తీసేయడం జరుగుతుంది। మన ఎక్కువ ఫ్యాక్టరీలు ఉండడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంటుంది। తాడిపత్రి ప్రజలకు ముఖ్యంగా మేము చెప్పేదేమంటే లాక్డౌన్ ఎత్తేస్తారు టీ షాపులు కదా అందరి దగ్గర మనం కూర్చొని బాధాకరం పడతాము ఏముంటుంది లేకపోవడం చాలా తప్పు। ఈ వ్యాధి నుండి ప్రయత్నించాము అందువల్ల దయచేసి ఎవరు కూడా అనవసరంగా బజార్లలో తిరగాకండి। ముఖ్యంగా ఈరోజు ఆర్డిటి వ్యవస్థాపకుడు ప్రజలు తనయుడు మంచి ప్రభుత్వం గారు తాడిపత్రి ప్రభుత్వం మనకు లక్ష మాస్క్ ఈరోజు అందించడం జరుగుతుంది। ప్రతి ఒక్కరూ తాడిపత్రి ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉంటే సిబ్బంది తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు। పెద్దారెడ్డి గారు మినిస్టర్ గారు డిఎస్పి గారు అందరికీ కూడా నమస్కారం। కేవలం ఒక ఆరు నెలల క్రితం తీసుకుంటే కరోనా వైరస్ అంటే మనకి ఎవరికి లేదు కేవలం ఆరు నెలలు మాత్రమే ఆరు నెలల నుంచి ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా దీని గురించి అందరూ చెప్తారు ఏ దేశ కాలంలో మొత్తం అంతా ఆపేసి లాక్డౌన్ వచ్చినప్పుడు మొత్తం అంతా ఆపేసి ఈ కోవిడ్ 19 వైరస్ విషయంలో ప్రభుత్వంతో తర్వాత ప్రజలతో అందరితో కలిసి పనిచేస్తూ ఉన్నాం। ఆర్డిటి చేసే పని ముఖ్యంగా నాలుగు భాగాల్లో ఉంటాయి। ఒకటి వచ్చి కరోనా వైరస్ గురించి తెలియజేయడం ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఫేక్ న్యూస్ అంతా కరెక్ట్ రకరకాలుగా ఉంటే చాలామందికి తెలియదు। అక్కడ ప్రభుత్వ సిబ్బందితో కలిసి ఆర్టీసీ సిబ్బంది కూడా దాదాపు 4000